హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇక్కడ ముషీరాబాద్ లోని వివేకానంద నగర్ లో ఉన్నాం. సో గత 2 రోజుల కిందట ఇక్కడ నివాసం ఉంటున్న 23 సోమవారం రోజున 23 కుటుంబాలకు చెందిన ఇళ్లన్నింటినీ కూడా కూల్చేయడం చూస్తున్నాం ప్రభుత్వం. అంటే ఇది కోర్టు కేసులో పెండింగ్లో ఉండగానే వీళ్ళు కూల్చేయడం జరిగింది. సో మరి 23 కుటుంబాలకు చెందిన మొత్తం అందరూ కూడా రోడ్డు మీద పడుకోవడము, అక్కడే ఫుడ్ కూడా లేదు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, అసలు ఎందుకు కూల్ చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీకు విజువల్స్ అన్ని కూడా మేము క్లియర్ గా చూపిస్తాం. ఫ్యామిలీస్ ఉంటున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వాళ్ళకి ఇస్తే ఇక మిగిలిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎక్కడ వెళ్ళాలి? మరి న్యాయం ఎక్కడ ఉంది సార్? 23 ఇళ్ళ 68 ఫ్యామిలీ ఉన్నది, 68-70 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం న్యాయం చేస్తున్నారు? పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వయసు పిల్లలు ఉన్నారు. వాళ్ళు వాష్రూమ్ ఎక్కడ వెళ్తారు, ఎక్కడ పడుకుంటారు, ఏమన్నా ఆలోచన లేదు. మగవాళ్ళు అంటే ఎక్కడైనా వెళ్తారు, ఆడవాళ్ళు ఎక్కడ వెళ్తారు సార్? ఇప్పుడు కొందరు స్టడీ పర్సన్ ఉన్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ పోయాయి. వాళ్ళు స్టడీ ఎట్లా చదువుకుంటారు పిల్లలు? మా పిల్లల్ని కూడా బంధువులు ఇండ్లలో పెట్టాలంటే వాళ్ళు ఒకరోజు 2 రోజులు ఫుడ్ పెడుతున్నారు, 3వ రోజు ఎట్లా అమ్మ మీరు తీసుకెళ్లరా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెంట్కి వెళ్ళాలన్నా 10,000 రెంట్ అడుగుతున్నారు, అందులో కులం ఏంటి అని కూడా అడుగుతున్నారు. మాది గారి వరకు రెంట్ కూడా ఇస్తలేరు. అడ్వాన్స్లో 2 నెలల ఇల్లు క్రయ్ ఇవ్వమంటే 20,000 ఎక్కడి నుంచి తేవాలి? మేము ఇబ్బంది అవుతుంది సార్. కులం చూసి కూడా ఇల్లు ఇస్తాము అని అడుగుతున్నారు. మేము వెళ్ళినాం రెంట్కి, ఇది అయిన కాడ నుంచి మేము తిరుగుతున్నాం రెంట్ల గురించి. మీదేం కష్టమ్మా అని అడుగుతున్నారు. ఇట్లా మేము ఎస్సీ వాళ్ళమంటే, అంటే ఎస్సీ అంటే మీరు ఏంటంటే మేము మాదిగొల్లం అని అంటున్నాం. మేము మాదిగొల్లకి ఇల్లు ఇవ్వమంటున్నాం. ఇంకా మేము ఏడా బతకాలి? మరి మా మాదిగొల్లని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టిండు. ఇది కాదు అక్రమ అక్రంగా మీరు ఇది చేసుకున్నారని అని చెప్పి తీసుకున్నారు. మరి ఇప్పుడు మాకు మాదిగొల్లని మాకు ఎక్కడ మాకు రూమ్ రెంట్వి ఇస్తలేరు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మరి మరి మాకు చెయ్యాలి కదా సార్? మరి మరి మాకు చెయ్యండి. మరి ఇదంతా ఎట్లా చేసిండ్రు మరి వీళ్ళు? వీడు ఏం గవర్నమెంట్ మనుషులు? ఏం ఎంతకు అమ్మడ పోయినా మనుషులు వీళ్ళు, నాకు అర్థం కాదు. గింత ఘోరమా అది? ఒక్కరా రెండా ఫ్యామిలీలీనా? 23 ఇళ్ళల ఒక్కొక్క ఇంట్లో 4-5 కుటుంబాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మేమేం కావాలో మీరే, మీరు వచ్చారు కదా, మరి మీరు ఏం చేస్తారో చెయ్యండి సార్. మీరు మీ తరపు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మీరే ఆలోచించి మీరే ఏదో న్యాయం చేయండి. మేము ఏదో ఇక్కడ నుంచి కదలాము, అందరికి న్యాయం జరగాలి సార్. మా మామయ్య చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిండు, అప్పటి నుంచి ఇక్కడ ఉంటామంటే ఇది 4th జనరేషన్. అంటే ఆలోచించండి ఎప్పటి నుంచి ఉంటాం. ఇది ఆక్రమించుకోలేదు గవర్నమెంట్ లాంటి కూడా. గవర్నమెంట్ లాంటి ఎప్పుడో పోతుంది అంటే తెలియదు, ఇక్కడ కొనకపోతుండే. అది జీవీఎం రోడ్ అన్నప్పట్లో లేదు, మధ్యలో క్రియేట్ చేసింది ఇది. అట్లాంటిది జీవీఎం రోడ్ ఎట్లా అవుతుంది? ఇది మేము కొనుక్కున్నాం, మా దగ్గర ట్యాక్స్లు ఉన్నాయి, పేపర్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇది మేము ఎట్లా ఆక్రమించుకున్నాం? మాకు ఇక్కడ న్యాయం జరిగేదాకా మాత్రం మేము వెళ్ళేది లేదు. మేము ఇక్కడనే ఉంటాం. మా అక్క అన్యాయంగా మొత్తం రోడ్డు మీదకి తెచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే బాధ వాళ్ళు చెప్పలేక మింగలేక నాకే ఏడిపోస్తుంది. అంటే మా బావ ఆల్రెడీ ఇల్లు కట్టింది ఇక్కడ, 8-9 లక్షలు పెట్టుకున్న ఆయన ఇంటికి, 1 ఇయరే జస్ట్. దానికి ఇప్పుడు అంతా గూలగొట్ట చటాత్తుగా లోపల మొత్తం పబ్లిక్ పోలీసు వాళ్ళని దింపేసి ఎవరు నొల్లేసే వాళ్ళని తీసుకొని పిఎస్లు అయ్యిండి అంటే అసలు వాళ్ళు ఇంకా తట్టుకుంటారు. అంటే వాళ్ళు చెప్పాలంటే వీళ్ళు ఎవరు బతుకున్నట్టు కాదు, చనిపోయినట్టే సచ్చే బతుకుతుండ్రు. ఇప్పుడు చేయాలని ఖచ్చితంగా న్యాయం కావాలా, ఏదన్నా ఒకటి కావాలా. రోడ్ల మీద ఉండడం అంటే రోడ్డు మీద వాళ్ళం కాదు కదా, ఎంత ఇబ్బంది ఉంటుంది. చాలా బాధపడుతున్నాం. అసలు నాకైతే చాలా కోపం, బాధ అనిపిస్తుంది. ఈ ఇల్లు కోసం, ఈ పబ్లిక్ కోసం చచ్చిపోయినా పర్వాలేదు, ఇల్లు మాత్రం మాకు ఏమన్నా కావాలి. సూసైడ్ నేనే చేసుకుంటా, ఇది పక్క షూర్గా చెప్తున్నా 100%. పబ్లిక్ కోసం చచ్చినా పర్వాలేదు, ఏదైనా మాకు న్యాయం కావాలి, ఖచ్చితంగా కావాలా. ఆపుతుంటే రక్షక భటులు అన్యాయంగా మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా దౌర్జన్యంగా 2 చేతులు వాటి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ లో వేయడము, ఇదేం పద్ధతి సార్? లాక్కెళ్ళడం అదేంటి దౌర్జన్యం? క్రిమినల్స్ మేము మా ఇల్లు గురించి మేము పోరాడితే అన్యాయంగా తీసుకెళ్లి నాంపల్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. మేము కొనుక్కున్న దానికి ఎట్లా ఆక్రమించుకున్నట్టు చెప్పండి. ఆమె జిహెచ్ఎంసి మేడం అంటే ఇది వేస్ట్ అంట, అట్లా ఎట్లా వేస్ట్ అవుతుంది? గవర్నమెంట్ ఉంది అప్పటి నుంచి. మరి అంటే మీ అవసరాలకు ఏమో ఓట్లు వేయించుకుంటారు, గెలిపించుకుంటారు, తర్వాత ఫేకా అని ఎందుకు ఫేక్ అండి చెప్పండి? మరి ఎందుకు చేసింది రిజిస్ట్రేషన్స్? మరి చేసేది లేకుండా మరి ఎందుకు గవర్నమెంట్ ఉండే లాభం? మరి అప్పుడే చెప్పండి. రోడ్డు పడ్డాయి సార్, మరి రోడ్డు పడ్డప్పుడు తెలియదా వాళ్ళ గవర్నమెంట్ కి? రోడ్ అయితే ఊకనే వేయరు కదా. 3-4 సార్లు మాకు, మేము నా పెళ్ళి అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది, 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు అవుతుంది.
రోడ్ వేసిండ్రు, మరి అప్పుడు ఎందుకు మాకు ఇళ్ళదాకా రాలేదు? మరి ఇప్పుడు మాకు 2-3 సంవత్సరాల నుంచి మాకు ఎందుకు ఇబ్బంది పెట్టిండ్రు? మరి మీ న్యాయంగా అంటే న్యాయంగా అన్నప్పుడు ఇదంతా పోవాలి కదా. మళ్ళీ మజిత్ ఎందుకు వదిలిపెట్టినాడు, గుళ్ళు ఎందుకు వదిలిపెట్టిండు, ఈ బిల్డింగ్ ఎందుకు వదిలిపెట్టిండ్రు, మామూలు ఎందుకు గరీబ్ వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చిండ్రు? ఎవరికి అమ్మడమైండు సార్? ఈ అడ్డమైన ముండ కొడుకులు అడ్డమైన ఆడళ్ళు ఎవరికి అమ్మడమై మమ్మల్ని గరీబ్ వాళ్ళని తీసుకొచ్చిడ పెట్టిండు? మాకు ఇప్పుడు ఇల్లు బీ దొరకలేదు సార్, మాకు ఇప్పుడు ఇల్లు బీ దొరకలేదు. మాకు ఇల్లు మీరు మాదిగోళ్ళు అన్న వరకలో మేము ఇయ్యమమ్మ అంటున్నారు, మళ్ళీ ఏడ ఉండాలా మేము? ఏడం చేయాలి? మేము ఉన్నది అప్పట్లో మేము 100-200 కొన్నాం మా తాత ముత్తాతలు ఇల్లు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద వేసేసిండ్రు. మరి ఇప్పుడు మేము ఏడు ఉండాలి? మాకు ఎక్కడ ఇప్పుడు న్యాయం? మేము ఏడ తినాలి? ఇప్పుడు మేము ఎట్లా ఉండాలా? ఆడళ్ళం సిగ్గు లేకుండా మేము ఎక్కడ ఏదే అవుతున్నాం? మేము ఇక్కడనే ఉంటున్నాం సార్, జాబులు లేవు, తినడానికి ఫుడ్ లేదు, తాడానికి మంచి నీళ్ళు పోనీ అవి ఉన్నా ఫస్ట్ రిస్ట్ కూడా ఏం లేవు. మాకు నర్సమ్మ మత్త వాళ్ళ అత్త ఏమైనా నా పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయింది, 70 ఏళ్ళు బతికింది ముసలామి, కొన్నామే 70 ఏళ్ళు బతికింది. ఈమె 2013లో చనిపోయింది. ఇప్పుడు 2013లో చనిపోయింది అంటే ఈమె ఎన్నేళ్ళు బతికిండొచ్చు? ఇప్పుడు 2013 వైపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? వాళ్ళ వాళ్ళ కోడలే మా అత్త, మా ఆమె తరం నుంచి మేమున్న మా తరం నుంచి మా పిల్లలు ఉన్నారు సార్. ఇంతమంది రోడ్డు మీద పడేసి కడుపు కొట్టి ఉన్న వాళ్ళు, తరతరాల నుంచి వచ్చిన వాళ్ళ కడుపు కొట్టి ఉన్న వాళ్ళు పై అధికారులు ఏం బతుతారో మాకు ఏం అర్థం అవుతలే. మాకు ఏ దారి లేదు, ఏం లేదు. అనే టైం మా దగ్గర పేపర్ ఏమిచ్చిందో, పేపర్లు ఏముందంటే మీకు ఎక్కడైనా ప్రొవైడ్ చేసిన తర్వాత మిల్లులు తీస్తామని. మరి ఏడ చేసిన ప్రొవైడ్ మా దగ్గర పేపర్ ఉంది రాసి, మరి అట్లనే తీసినారు. కోర్టులో కూడా 6th వరకు టైం ఉంది మాకు, అట్లయితే దౌర్జన్యంగా వస్తారు. టైం ఇచ్చినప్పుడు ఆగాల, మీరు కోర్టుని ఫాలో అవుతున్నారు ఆగాల. మరి అలా ఇలా వచ్చినారు, ఇది కరెక్టా చెప్పండి మీరు. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము కూడా అన్ని ప్రూఫ్స్ పెడతాం. మరి మేమైతే కోర్టు నుంచే పోతాం. మేము కూడా ఆమె సస్పెండ్ కావాలా, మాకు అన్యాయం చేసి ఆమె సస్పెండ్ కావాలి. అది మాకు న్యాయం జరగాలి. ఇక్కడ న్యాయం చేయకుండా అన్యాయంగా మా మీద లేని పని మాటలు మాట్లాడింది, వాళ్ళే వెళ్ళిపోతామని సాయంత్రం అంటే మేము ఇక్కడ వచ్చింది అన్న అటెండ్, మీరు ఇక్కడ వచ్చిండ్రు అన్నట్టుగా మీకు సంతకాలు కావాలమ్మా అని చెప్పి ఆ సంతకాలను మమ్మల్ని ఇది చేసి పెట్టేసేసింది. వీళ్ళే మా ఒప్పుకొని జరుగుతున్నారు, వీళ్ళే గవర్నమెంట్ లైన్లో ఉన్నాము అన్నట్టుగా సంతకాలు పెట్టిండ్రు అని చెప్పి అది క్రియేట్ చేసి మమ్మల్ని ఇంత అన్యాయం చేసింది. మేము గవర్నమెంట్ దాంట్లో ఉన్నప్పుడు మా దగ్గర ఇట్లుండే డాక్యుమెంట్స్ ఎందుకు ఆమెకు మేము సబ్మిట్ చేసినాం? మేము గవర్నమెంట్ లైన్ ఉన్నప్పుడు ఆమెకు తెలియదా మేము ఈ కాగితాలు మేము సబ్మిట్ చేసింది? మేము గవర్నమెంట్ లైన్ ఉన్నామా ప్రైవేట్ లైన్ కొనుక్కొని ఉన్నామా ఏంది అనేది ఆమెకు తెలియదా? ఆమె ఎంఆర్ఓనే కదా. మేమంటే 4 ఇళ్ళలో పని చేసుకున్నాం, మాకు అక్షరం ముక్క రాదు. ఆమె ఎమ్మాది అంటే ఆమె ఎంత చదివింది? ఆమె చదివిన చదువు ఆమె ఏ స్టేజ్లో కూర్చుంది ఆమెకు తెలియదా? మనిషేనా అసలు ఆమె? మా మీద ఇంత ఘోరంగా ఇది చేస్తుంది, సస్పెండ్ కావాలి. ఆమె మా మీద లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని ఇది చేసింది. మా కోర్టు ఆర్డర్ మీ రాలేదు సార్, మా కోర్టు నుంచి మేము మాకు మా తీయాలి అన్నట్టుగా మా కోర్టు ఆర్డర్ మీ రాలేదు. అది ఎప్పుడు మళ్ళీ నిన్న వచ్చింది మాకు? ఆమె అంటుంది ఎప్పుడో పంపించినాం, ఎప్పుడో పంపించిన ఆయన పోస్ట్ మ్యాన్ నిన్ను ఎట్లా తీసుకొని వచ్చిండు? నిన్ను ఎట్లా తీసుకొని వచ్చిండు? కోర్టు ఆర్డర్ నుంచి పేపర్ వచ్చినా కానీ మాకు 4-5 రోజులు వారం రోజులు టైం ఉంటుంది, ఉంటుందా? మళ్ళీ అంత లోపల మా కోర్టు పేపర్ రాకముందే మాకు ఇవన్నీ తీసేసినాక నిన్న వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఇవి వచ్చినాయమ్మా మీకు పేపర్స్ అంటే ఏ ఇల్లుకు ఏం ఉన్నాయో అడ్రస్, ఏ ఇంటి అడ్రస్కి వచ్చినా ఆ ఇంటికి పోయి తీసుకుపోయి ఇచ్చేసాయి అంటే ఇక్కడ ఏం కనబడతలేదు కదా అమ్మ అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయాను అని అన్నాం మేము. ఇక ఆయన వెళ్ళిపోయినాయి పోస్ట్ మ్యాన్, ఆయన ఏం చేస్తానియా మరి? ఇంత దౌర్జన్యమ్మా ఎంఆర్ఓ మనిషేనా అసలామే? మా ఉసురు ముట్టదా? ఇవాళ నువ్వు తింటున్నావు కుర్చీ మీద కూర్చొని, రేపు మా ఉసురు ముట్టి నువ్వు ఏమైపోతావో చూడు. కానీ నా దాన్ని మాత్రమే సస్పెండ్ చేసేసేయాలి, దాన్ని ఉంచొద్దు. అసలుండి ఇప్పుడు మాకు అన్యాయం జరిగినట్టు ఇంకొకరికి జరగచ్చు. ఇప్పుడు మేము 23 కుటుంబాలు ఉండొచ్చు, ఇంకొకరు 10 కుటుంబాలు ఉంటాయో, ఇంక ఎన్ని కుటుంబాలు ఉంటాయో, వాళ్ళకి మీ ఆమె వల్ల న్యాయం కానే కాదు. ఆమెను సస్పెండ్ చేసేసేయాలి ఆమెను. ఇక్కడ ఉద్యోగాలు పోయినాయి అంటున్నారు కదా, మరి అంటే ఈ ఇష్యూ వల్లనే ఉద్యోగాలు పోయాయి సార్? అంటే ఈ ఇష్యూ వల్లనే కదా సార్, ఎవరైనా 2-3 రోజులు టైం ఇస్తారు డ్యూటీలోకి రావడానికి. డ్యూటీలు 2-3 రోజుల కంటే ఎక్కువ అంటే తీసేస్తారు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా మేము. లీవ్స్ పెట్టి ఉండడానికి టెంపరీగా ఏదో అది కూలీ నాలు చేసుకొని బతికెట్టాలం. 2 రోజులు రాకపోతే 3 రోజులు వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మా పిల్లల్ని చదువుకోవాలన్నా మా భర్త, నాకు భర్త లేడు చనిపోయాడు, ఇప్పుడు మా ఇద్దరు పాపలు చదివించుకోవాలన్నా తినాలన్నా నేను ఏదైనా డ్యూటీ చేస్తుండే కదా సార్ అయ్యేది. ఆ డ్యూటీ కూడా లేకుండా ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా, ఏం ఎట్లా బతకాలి చెప్పండి? మరి మా గవర్నమెంట్ కూడా ఏం హెల్ప్ చేస్తున్నారు? కోర్టు పని చేయట్లేదు ఆయన, కోర్టు ఆర్డర్ ఇవ్వక ముందుకే ఆమె ఎట్లా చేస్తే? కోర్టు కన్నా విలువ ఇవ్వాలా కదా, వాళ్ళకి 6th వరకు టైం ఉందని. కోర్టుకు విలువ ఇవ్వండి, మరి ఎవరి కోసం పని చేస్తున్నామే? రాజకీయ నాయకుల కోసమా? మరి ఎవరు ఇస్తున్నారు ఆమెకు అంత సపోర్ట్ని? మేమన్నట్టు పెద్ద స్థాయి ఎవరా? పెద్ద స్థాయి కోర్టు కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారా? ఆమెను మాత్రం సస్పెండ్ చేయాలా? నువ్వు కోర్టుకు వాల్యూ అది ఇంకొకరికి వాల్యూ ఇస్తున్నావు నువ్వు, మరి
కోర్టు చెప్పింది కోర్టు మాకు 6th వరకు టైం ఉంది, నాలుగు నెలలు నువ్వు డెమోలో చేస్తావు అంటే నువ్వు అమ్ముడు పోయినావా? మరి మరి అంతకంటే పెద్ద స్థాయి వాళ్ళు ఎవరున్నారు? పైనుంచి నీకు ఎవరు అంత ఆర్డర్ ఇస్తున్నారు? కోర్టు కంటే పెద్దవాళ్ళు ఉంటారా చెప్పండి? పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలే కోర్టు ముందు నిల్చుంటారు ఏమైనా ఉంటే. అట్లాంటి నీకు ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు? మరి మరి నీకు ఉండాలి కదా ఆలోచన. చిన్న పబ్లిక్ పాపం వాళ్ళని ఏడేస్తామని చెప్పి మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, మేము ఎట్లా ఉంటాం వాళ్ళు ఎట్లా ఉంటారని ఆలోచించాలి కదా. ఆమెను మాత్రం సస్పెండ్ చేయాల్సిందే, ఆమె సస్పెండ్ చేయాలి, మాకు ఇక్కడ ఆయన జరగాలి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే ముందే కూల్చేస్తారు కదా. మాకు ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఏం రాకముందు ఇలా చేసినా మేము కోర్టుని మాత్రం ఫాలో అవుతున్నాం, మేము కోర్టునే ఫాలో అవుతున్నాం ఇప్పటికి కూడా. కోర్టు మాకు ఏం న్యాయం చేస్తుందో మేము చూస్తాం.